రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవచ్చని, 12 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దుకాణాలను తెరిచి ఉంచకూడదని, నిబంధనలు ఎవరైనా అతిక్రమించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓజీ శ్రీనివాసులు తెలిపారు. కావలిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయానికి ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కావలి పట్టణంలో ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని, ఆ తర్వాత అమలులో ఉంటుందని ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. ఆర్డీఓ ఆవరణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ మాట్లాడుతూ, మామూలుగా నేటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఈ విషయం గుర్తించుకుని అత్యంత క్రమశిక్షణతో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ తమ కార్యకలాపాలు చేసుకోవాలని కోరారు. ఈ పార్షియల్ కర్ఫ్యూ, పార్షియల్ లాక్డౌన్ అనేది విధించడం అందరికి తెలిసిందే. మార్నింగ్ 6 నుండి మధ్యాహ్నం 12 వరకు మూమెంట్ ఉంటుంది, అంటే షాప్స్ ఓపెన్ ఉంటాయి. ప్రజలు తమ కావాల్సిన నిత్యావసరాలు కానీ ఏవైనా పనులు ఈ పీరియడ్లోనే చూసుకోవాలి. 12 నుండి మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి, మరుసటి రోజు మార్నింగ్ 6 వరకు కంప్లీట్గా కర్ఫ్యూ ఉంటుంది. ఎటువంటి మూమెంట్ ఉండదు, ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ అంటే మెడికల్, కోవిడ్ సంబంధించి ఉంటాయి తప్ప ఎటువంటి వెహికల్ మూమెంట్ కానీ, మనుషుల మూమెంట్ కానీ, షాప్స్ కానీ ఉండవు. కొన్ని మెడికల్ షాప్స్, తర్వాత ఈసీస్ అంటే పెట్రోల్, ఇటువంటివి ఎమర్జెన్సీ వాటికి ఉంటుంది తప్ప మిగతా వాటికి ఉండదు. ఇవన్నీ కూడా ఈ యొక్క కోవిడ్ స్ప్రెడ్ను అడ్డుకోవడానికే ప్రభుత్వం వారు ముఖ్యంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇది దయచేసి ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలి. ఏదున్నా కానీ 6 నుంచి ఉదయము, మధ్యాహ్నం 12 లోగా ఆ డిస్టెన్స్ పాటిస్తూ, కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ, తగు జాగ్రత్త వహిస్తూ, మాస్క్ ద్వారానే బయటికి రావాలి. మాస్క్ లేకుండా ఏ ఒక్కరూ బయటికి రాకూడదు. డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా కూరగాయల వద్ద, తర్వాత షాపుల వద్ద ఎక్కడ కూడా గుమి కూడా రాదు. ఈ యొక్క డిస్టెన్స్ను పాటిస్తూనే వారికి అవసరాలు తీర్చుకోవాల్సి ఉంటుంది. 12 144 సెక్షన్ ఉంటుంది. 144 సెక్షన్ అంటే మీ అందరు తెలుసు, పబ్లిక్ కూడా తెలుసు. 144 సెక్షన్ పక్కా అమలు చేస్తాం. దానికి అనుగుణంగా మీరు షాపింగ్ కానీ లేదా ట్రావెలింగ్ కానీ ఏదైనా సరే 144 సెక్షన్ డిస్ప్లే పెట్టుకొని ఆ 6 అవర్స్, 6 to 12, ఆ 6 అవర్స్ షాపింగ్ చేసుకోవాలి. అది మిగతా అంతా కూడా మా సార్ ఆర్డీఓ సార్ చెప్పాడు. అదంతా చేస్తూ ఒకవేళ పొద్దున 12 వరకు మాకు ఫ్రీ అనుకోవద్దు, ఫ్రీ మార్కెట్ కాదు. 144 సెక్షన్తో కూడిన పర్మిషన్ ఉంటుంది ఆ టైంలో, ఆ 6 అవర్స్ దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి షాపులు, ఎలాంటి ఏం టీము టీ నీరు 12 గంటల నుంచి మొత్తం క్లోజ్ ఉంటుంది. ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా, 2 రోజులు ఇబ్బందిగా ఉన్నా ప్రజలు అలవాటు పడతారు, సహకరిస్తారు. ఇప్పుడు మొన్న మనం 5 గంటల వరకు అన్నాము, ప్రజలు ఒక రోజులో 2 రోజులు అలవాటు పడ్డారు. తర్వాత 2 వరకు అని వాళ్ళకే వాళ్ళే వచ్చి వ్యాపారస్తులు వచ్చి అన్నారు. కొంతమంది నిన్నైతే మెకానిక్ షెడ్లు వచ్చి వాలంటరీగా అసలు మొత్తం 10th వరకు మూసేస్తామన్నారు. ప్రజల్లో కూడా చాలా చైతన్యం వచ్చింది, సంతోషం. దాంట్లో అధికారులుగా మేమందరం కూడా ప్రజలని దృష్టిలో పెట్టుకొని ప్రజలు బాగో కోసం ఇదంతా చేస్తున్నాం. కాబట్టి మీ ద్వారా, మీడియా ద్వారా మేము ప్రజలను కోరేది ఏంటంటే, కావలి సబ్ డివిజన్ పరిధిలో, కావలి రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో కోరుకునేది ఏంటంటే, అందరూ కూడా ప్రజలు సహకరించండి మాకు. తప్పకుండా మనం అందరం కలిసి ఈ మహమ్మారిని ప్రజలకు